పీఆర్సీ రివర్స్ సంచలన ప్రకటన ఎమ్మెల్సి అశోక్ బాబు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఏపీ పిఆర్సికి సంబంధించి ఎమ్మెల్సి అశోక్ బాబు సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందండి పిఆర్సీపై ప్రభుత్వం ఇచ్చింది పిఆర్సీ కాదు పే రివర్స్ అని చెప్పి షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఉద్యోగ సంఘాల నాయకులు వాట్సాప్ ఉద్యమం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు మంగళవారం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం ఇచ్చింది పిఆర్సీ కాదు పేరు ఎవర్స్ అని తాము ముందు నుంచే చెబుతూనే ఉన్నామని పిఆర్సీ ఇరవై మూడు శాతం ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పినప్పుడే ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు రావాల్సింది అని అన్నారు ఉద్యోగ సంఘాల సమ్మె చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని సంఘాల నాయకులు ఉద్యోగుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వం మోసం చేసినట్లు మరే ప్రభుత్వం కూడా ఇప్పటి ఉద్యోగులను మోసం చేయదని అన్నారు ప్రాణాలైన అర్పిస్తాం సిపిఎస్ సాధిస్తామని స్లోగాన్స్ ఇచ్చిన నాయకులు ఎక్కడ దాక్కున్నారు అని ఈ సందర్భంగా అశోక్ బాబు ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వానికి సెలంటే లెక్కలేదంటూ ముండిపడ్డారు రివర్స్ పిఎస్సి జీతాల్లో భారీ కోతలు అంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇస్తూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏలో భారీగా కోత విధించింది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలతో ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండవ వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించడం భంగపాటు కల్పించింది సచివాలయం హెచ్ఓడి ఆఫీస్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ముప్పై శాతం నుంచి పదహారు శాతానికి ప్రభుత్వం కోత విధించింది గుంటూరు విశాఖ నెల్లూరు విజయవాడ విలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూల వేతనంలో పదహారు శాతం హెచ్ఆర్ఏ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మిగతా అన్ని ప్రాంతాలకు ఎనిమిది శాతం హెచ్ఆర్ఏ ప్రకటించింది దీంతో ఆయా ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు జగన్ పాలనలో ప్రజలతో పాటు ఉద్యోగులు దగ్గపడ్డారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు జగన్ గారి ప్రభుత్వం ధరల రూపంలో జనాలు మొయ్యలేని భారాలు మోపుతుందనే విమర్శలు ప్రజల నుంచి అయితే వస్తున్నాయి సో ఇదండి వాళ్ళ పిఆర్సీ అడిగితే హెచ్ఆర్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రివర్స్ పిఆర్సీ ద్వారా ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించారని విచారం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు సో ఇదండి వాళ్ళ పిఆర్సీ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ